కాకినాడ రూరల్ నుండి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కాకరపల్లి చలపతి ఏర్పాటు చేసిన అభిప్రాయం సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల నుండి తప్పుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు శేఖర్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు తొత్తుగా మారిన సత్యనారాయణమూర్తిని ఇన్ఛార్జిగా తొలగించాలన్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసు కార్యకర్తలు భయపడుతున్నారన్నారు. కార్యకర్తలకు అండగా నిలిచే వ్యక్తి ఓబీసీ ఎస్సీ ఎవరైనా పరవాలేదు, రెండు డబ్బులు ఖర్చు పెట్టుకుని అండగా నిలిచే వ్యక్తి కావాలని అన్నారు. మన పార్టీ నిలబెట్టాయి, మన పార్టీ జెండా నెంబర్ కోసం చంద్రబాబు ఎన్ని లాభాలు ఉందని చెప్పేసి అధినాయకత్వానికే ఓ దిక్కు మొక్కలు ఏర్పడుతున్నాం. మన సన్నాయి మొక్కలు అవ్వద్దు. మనం నిరుడు గారి దగ్గరికి వెళ్ళినా నవీన్ గారి దగ్గర మీద ఇమ్మీడియట్ గా ఎవరైనా ఇన్ఛార్జ్ లేకపోతే ఈ ఉన్నాడని కార్యకర్తలు వచ్చి మీకు బాంబు పెట్టడానికి చెప్పి ఉన్నారా డబ్బు పోతారో ఇంట్లో నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎంపీడీసీ ఎన్నికలు అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ ఈ గ్రామంలో మాత్రం ఒక జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది. మన మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న నొడుకుంటి రామకృష్ణ గారిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి ఈరోజు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఈ అహం ఇచ్చిన మంత్రివర్లకి పొసల కన్నబాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఫస్ట్ గా నా అదృష్టం ఏంటంటే ఇక్కడ సప్పవరంలోనే అందరూ ఏకదాటగా చేస్తామని నా అదృష్టం ఈ పత్రంలో కలిపి ఏంటంటే ఈ రోజు కాదు రాబోయే రోజుల్లో మేము అందరూ కలిసికట్టుగా ఉంది, మీరందరూ ఒకే మార్గం ఉంది, మన ఊరిని మనసారా కోరి ప్రదర్శన అండి.